హలో హలో హలో, మీరేనా? నేను నేనే. నువ్వు నువ్వేనా? నేను నేనే. మీరు మీరేనా? యా, ఏంటి నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ, నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావన్నావు, నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాండాల బట్టి ముఖం మోసిపోయినట్టు ఒకడున్నాడు. తప్ప నువ్వు కనబడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్పేవాళ్ళు లేడు కదా. అది మీరేనమాట. నేను నేనే. నువ్వు ఎక్కడా? అప్ప ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే అది సరే గాని, ముందు విషయం చెప్పండి. మావండి క్యారెట్ల గురించి చెప్పుంటాడుగా. క్యారెట్, బీట్రూట్ లు అవన్నీ ఎందుకులే గాని, పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా, క్యాష్ లేదు. పేటిఎం ఉంది అన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా, పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని, మాదంతా డైరెక్ట్ డీలింగ్స్. నీకు ఎలాగ అర్థమైందో గాని, పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక నిమ్మకాయ పిసుక్కో కదా. వెళ్ళిపోతంది నానసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది వెళ్ళిపోతంది. వెళ్ళిపోతంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది వెళ్ళిపోతంది. మటన్ మల్లే పూలతోటి, ఏయ్ మటన్ మల్లే పూలతోటి మాపటేళ్లకు ఇంటికొస్తే చల్. నానసూయ పోతంది వెళ్ళిపోతంది. దాని అనకమాలు పడి పోలేకపోయా? యాబ్ రాసిన ఇలా అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడ తగిలితే ఏసొచ్చినట్టున్నాడు యాదవ. ఎలా పాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాడబడ్డానికి సంత లేదు, చీటీ పాడబడ్డానికి కట్టలేదు, సోలో పాడబడ్డానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జాంపోకోడి, దాంతో డ్యూట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే, అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఓడిపోద్ది. అదేం లేదురా శంకరన్న, మనం మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో, చూసుకోరా కోకో. ఎవడు ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినంటే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్ ఉన్నాయంట, అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నావు అనుకో, ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. మీరు సిద్ధం అవడం, మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓ సిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనలే మింగాలని చూస్తాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాడ, కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాగే ఉండదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకుని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడు డైరెక్టర్, ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది, వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది, ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడు లేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానని చెప్పేయండు, ఎందుకు కంగారు పడుతున్నావు?
వృందావనమిది అందరిది గోవిందుడు అందరి వాడేలే. సూయలు అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక, ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్ట. దానికే నా స్వీట్ నాకు పెట్ట. అందరికి పెడతా, డైరెక్టర్ వస్తున్నాడు కదా. ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు, 5 నిమిషాలు ముందే వచ్చా చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తాంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను, నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్దాం, ఎక్కువ నసపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు, పదండి. సరే ఓకే, ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరూ దండం పెట్టండి, అందరూ దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరూ దండం. దగ్గర నమస్కారం అండి, నమస్కారం. రండి రండి రండి. నా పేరు పవన్, డైరెక్టర్. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు బాగున్నాడు, అచ్చు నాలుగే అందంగా ఉన్నాడు కదా. కోడైరెక్టర్ సత్య. మరి అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం. చెప్పింది కథలోకి, గజలోకి కాదు. మా వాడి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే అలా అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాం సార్. ఏ పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళనే ఉన్నాడు, కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నీ కథ మొదలు పెడతా. సార్, మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటీలు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్. నేను దీంతోనే చంపేతాను రై, సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే, చిమ్మ చీకటి జోరును వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది, బ్రిడ్జి కూలిపోయింది, పగిలి మొత్తం దాంట్లో పడుతుంది. ముందు ఇంజను, చివరి పోగి, 2 మాత్రమే మిగిలి. పడిపోయిన పోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ పోగిల్లో నేను, ఈ 6 మాత్రమే మిగిలాం. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథనికి ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్, ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్, ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నా తెగ నచ్చావయ్యా. థాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంత మీ పేరేంటి? ఆర్కే. ఆర్కే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలిల్తా. సార్, ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్? ఆర్కే ట్యాగ్ లైన్ సార్. గెట్లనా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కౌగులెళ్తా. బాగుంది, బాగున్నా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్, లోపల రావయ్య. రావయ్య రా డైరెక్టర్. ఇందా నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని, ఆ అరుగును పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికిచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియల్కి ఇస్తాను, వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా? సార్, ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తెద్దామన్నా సార్? అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగ్ ఓకే, ఇంకో నామే స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లెగండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్తో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్, ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని స్టంట్ చేసుకుంటాను.